కథ పేరు ఉడుత కోడిపుంజు. ఉడుత కోడిపుంజు నారు నాటడానికి చేనుకు వెళ్ళాయి. ఉడుత కష్టపడి పనిచేసింది, కోడిపుంజు మాత్రం సోమరిగా పడుకుంది. కొన్ని రోజుల తర్వాత చేనిలో గింజలు మొలిచి పైరు పెరిగి పెద్దదయ్యింది. ఉడుత కోత కోసి గింజలు తీయడానికి కోడిపుంజుని సాయం అడుగుతుంది. కోడిపుంజు, నేను సహాయం చేయను అని అంటుంది. అయినను ఉడుత కోడిపుంజుకు గింజలలో సమాన భాగం ఇస్తుంది. ఉడుత తన భాగం తీసుకుని ఇంటికి వెళ్ళిపోయింది. కోడిపుంజు తన భాగం రేపు తీసుకోవచ్చని ఇంటికి వెళ్ళిపోయింది. ఆ రోజు రాత్రి పెద్ద గాలి వాన వచ్చి కోడిపుంజు ధాన్యం అంతా తడిసి వర్షంలో కొట్టుకుపోతుంది. తన తప్పు తెలుసుకున్న కోడిపుంజు ఆ రోజు నుంచి కష్టపడి పనిచేయాలని అనుకుంది.